హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ చిగురు నరేష్. నా యూట్యూబ్ ఛానల్ నరేష్ చిగురు అగ్రికల్చర్. నేను రైతులకు ఉపయోగపడే విధంగా వీడియోలు చేస్తూ కొన్ని తెలియనటువంటి విషయాలని తెలుసుకుంటూ దాంట్లో మనకు అనగా రైతులకు ఏ విధమైనటువంటి ఉపయోగం ఉందో తెలుసుకుంటూ చాలా దూరం ప్రయాణిస్తూ వివిధ సమాచారాన్ని సేకరించడం జరుగుతూ ఉంది. అలాగే నేనే కొన్నింటిని ప్రత్యక్షంగా ప్రయోగం చేస్తూ అందులో వచ్చేటువంటి లాభ నష్టాలను కూడా మీకు తెలుపుతూ ఉన్నాను. కాబట్టి నా యూట్యూబ్ ఛానల్ మీకు నచ్చితే, నేను పెట్టేటువంటి విషయాలు మీకు నచ్చితే ఈ వీడియో చూడగానే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అందరు నమస్కారం. నా పేరు మట్టా రాజేశ్వరరెడ్డి. నేను తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం టీడీఎఫ్ ఇండియా జనరల్ సెక్రటరీని, అలాగే టీడీఎఫ్ జే కిసాన్ కోఆర్డినేటర్ని. ఈరోజు మీ అందరికీ తెలిసిందే, ప్రతి ఊర్లో వ్యవసాయం చేద్దామన్నా చాలా భారమైన విషయం అయిపోయింది. ఎందుకంటే అత్యధిక కూలీల ధరలు ఉన్నాయి, అదేవిధంగా కూలీ దొరకని పరిస్థితి ఉన్నది. సో ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. అయితే ఎప్పుడైతే మనకి ఈ టీడీఎఫ్ జేకే సెంటర్ ద్వారా ఇక్కడ సంప్రదించినప్పుడు రైతులు తమ యొక్క సమస్యలు ఎన్నో మాకు వివరించడం జరిగింది. సో ముఖ్యంగా ఏంటంటే మన ప్రాంతంలో చాలామంది వరి పండిస్తూ ఉంటారు. సో చాలామంది ఏంటంటే ఎంత పెట్టుబడి పెట్టినా కూడా లాభాలు రావట్లేదు. అది ఏంటంటే ఆత్మహత్యలకు దారితీస్తూ ఉన్నది. అదేవిధంగా లాభాలు లేకపోవడం వల్ల చాలామంది ఈ వ్యవసాయ వృత్తిని వదిలేసిన సిచ్యువేషన్ వచ్చేసింది. చాలామంది వలసలు వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఈ యొక్క సమస్యని అధిగమించడానికి ఏంటంటే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఒక కస్టమ్ హైరింగ్ సెంటర్ అనే సెంటర్ని మన ముస్తాబాద్ పాలకేంద్రం దగ్గర పెట్టడం జరిగింది. సో ఈ కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఏంటంటే మీరు ఇక్కడ చూస్తున్నట్టు మీకు వ్యవసాయానికి సంబంధించిన, ముఖ్యంగా ఏంటంటే మనకి ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. ఎవరైనా రైతులు వాళ్ళకి కావాల్సిన పనిముట్లు కొన్ని ఉచితంగా మరి కొన్ని తక్కువ రేటుకి తీసుకెళ్ళడానికి ఇక్కడ సదుపాయం మేము ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఇప్పుడు మనకి ఇది డ్రమ్ సీడర్ అన్నమాట మనకి. సో ఇంతకుముందు చెప్పినట్టు చాలామంది మనకి కూలీల కొరత వల్ల అలా అదేవిధంగా లేబర్ ఛార్జెస్ చాలా ఉన్నాయి. ఒక ఎకరానికి మనము వరి వేయాలన్నా కూడా 5,000 వరకు తీసుకుంటూ ఉన్నారు. ఈ యొక్క సమస్యని అధిగమించడానికి ఏంటంటే మేము ఒక డ్రమ్ సీడర్స్ ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. సో ఎవరైతే రైతులు మీరు వరి వేయాలనుకుంటున్నారో ఈ డ్రమ్ సీడర్ ద్వారా మీరు వరి వేయచ్చు. అదేవిధంగా ఏంటంటే చాలామంది ఒక చిన్న సమస్య ఉందన్నమాట. ఎప్పుడైతే మనం డ్రమ్ సీడర్ ద్వారా మనము వరి వేస్తామో కలుపు అనేది సమస్య ఉన్నది. సో ఆ కలుపు సమస్య నివారించడానికి ఏంటంటే గతంలో మేము కోనోవీడర్స్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే కాకపోతే యాంత్రికంగా అన్నమాట, అది మాన్యువల్తోని కృషితో సంబంధించిన విషయము. సో దాన్ని కూడా మా దృష్టికి తేవడం జరిగింది. సో అది అధిగమించడానికి ఏంటంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నట్టు మనకి ఇది ప్యాడీ పవర్ వీడర్ అంటారు అన్నమాట మనకి. సో ఒక్కసారి ఏంటంటే ఈ డ్రమ్ సీడర్ ద్వారా మీరు ఎప్పుడైతే వరి విత్తనం వేసుకుంటారో 25 రోజులకి, అదేవిధంగా 45 రోజులకి ఒక్కసారి మీరు ఈ ప్యాడీ పవర్ వీడర్ ద్వారా మీరు కలుపు తీస్తే మీకు కలుపు సమస్య నివారించవచ్చు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే చాలామంది మీరందరూ తెలిసిన విషయం ఏంటంటే వరిలో చాలామంది పెస్టిసైడ్ అన్నమాట, కెమికల్స్, అత్యధిక కెమికల్స్, అంటే ఈ వీడినిది మన కలుపు తీయడానికి అత్యధికంగా కెమికల్స్ మీరు వాడుతూ ఉన్నారు. సో ఎప్పుడైతే మీరు ఈ ప్యాడీ పవర్ వీడర్ వాడతారో ఆ కెమికల్స్ కూడా పెస్టిసైడ్స్ కూడా వాడే అవసరం ఉండదన్నమాట. సో దానివల్ల ఏంటంటే మీ ఆరోగ్యము, అదేవిధంగా ఈ భూమి సారం, ఎందుకంటే మీరు ఎప్పుడైతే కెమికల్స్ వేస్తూ ఉంటారో భూమి సారం కోల్పోతూ ఉన్నది. ఆ సారం కోసం ఏంటంటే మళ్ళొకసారి మీరు కెమికల్ డిఏపీ కానీ యూరియా కానీ అత్యధికంగా వేస్తూ పోతూ ఉన్నారన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే అటు ఆరోగ్యం, మీ ఆరోగ్యం కానీ లేకపోతే కన్జ్యూమర్స్ అన్నమాట వినియోగదారుల ఆరోగ్యం అందరికి క్షీణిస్తూ ఉన్నది. సో ఎప్పుడైతే ఈ చిన్న చిన్న ప్రాక్టీస్ ద్వారా మీరు ప్రకృతి వ్యవసాయం మళ్ళుతారో ఈ యొక్క సమస్యలు మీరు అధిగమించవచ్చు. సో ఇంతకుముందు చెప్పినట్టే మనకి ఈ ముస్తాబాద్ పాలకేంద్రం దగ్గర ఉన్న తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం కస్టమ్ హైరింగ్ సెంటర్లో ఈ యొక్క పనిముట్లు మీకు అందుబాటులో ఉంచడం జరిగింది. ఎవరైనా రైతులు మీకు కావాల్సిన వారు ఇక్కడ రిజిస్టర్ చేసుకొని మీరు తీసుకోవచ్చు. అందరికీ నమస్కారం. నేను ఇక్కడ ముస్తాబాద్ మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతున్నా. ముందుగా ఈరోజు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం జైకిస్తాన్ ఎన్జిఓ వారి ఆధ్వర్యంలో రైతులకి ఈ కస్టమ్ హైరింగ్ సెంటర్ విధానం ద్వారా ఈ డ్రమ్ సీడర్, అదేవిధంగా పవర్ వీడర్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి సంస్థ వారిని, అదేవిధంగా వారి జనరల్ సెక్రటరీ రాజేశ్వర రెడ్డి గారిని అభినందిస్తున్నాను.
గతంలో కూడా వాళ్ళు ఇటువంటి పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. రైతు వేదికల్లో కానీ ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్ సంబంధించి రైతులకు మోటివేట్ చేయడానికి కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు మన కొంతమంది రైతులకు సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు మనకి ఇప్పుడు ప్రస్తుతం అగ్రికల్చర్ చూసుకుంటే లేబర్ ఇంటెన్సివ్, అంటే లేబర్ బాగా అవసరం ఉన్న ప్రాముఖ్యత ఉన్నది, కానీ వేరియస్ కారణాలతోటి ఈ లేబర్ అనేది దొరకట్లేదు, దొరికినా కూడా ఖర్చు ఎక్కువవుతుంది. అలాంటి పరిస్థితుల్లో మనం చాలామంది వరేస్తున్నాం కాబట్టి డ్రమ్ సీడర్ అనేది చాలా ఎక్కువ ఉపయోగపడే అవకాశం ఉంటుంది, ఖర్చు తగ్గుతుంది, అదేవిధంగా ఈ పని మనకు ఈ పని కూడా తగ్గే అవకాశం ఉంది. దీనిలో ఒక చిన్న సమస్య ఏంటంటే చాలామంది రైతులు చెప్తారు ఏంటంటే ఈ డ్రమ్ సీడర్ వేసుకుంటే కొంచెం కలుపు ఎక్కువ వస్తుంది అన్నటువంటి ఒక సమస్య ఉన్నది. దాంట్లో భాగంగానే కలుపును కూడా నివారించుకోవడానికి ఈ పవర్ వీడర్, మాన్యువల్గా మనం ఎక్కువ శ్రమ పడి గడ్డి తీసే విధానం కాకుండా ఈ పవర్ వీడర్ అనేది వాడినట్టయితే మనకు రెండు విధాలుగా, ఒకటి ఖర్చు కూడా పెద్దగా ఏముండదు, అదేవిధంగా ఈ మనకి శ్రమ కూడా పెద్దగా ఉండదు. కాబట్టి రైతులు ఈ కస్టమైజింగ్ సెంటర్స్లో భాగంగా వీటిని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. సో రైతులందరికీ టీడీఎఫ్ జేపీ సార్ తరఫున, మా వ్యవసాయ శాఖ తరఫున ఎక్కువ కూడా సపోర్ట్ ఉంటుంది. అయితే ఈరోజు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ద్వారా మాకు రైతులకి మీరు చేస్తున్నటువంటి సేవలను గ్రహించి వారిని ఉద్దేశించి ఇక్కడికి రావడం జరిగింది. గతంలో కూడా ఒక వీడియో పెట్టాను. టీడీఎఫ్ ద్వారా ఏంటంటే రైతులకు అధునాతన పద్ధతిని అవలంబించడం కోసం, రైతులకు వారి సేవలకు గుర్తించి వారిని ఏ విధంగా మనం మోటివేట్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, అధునాతన పద్ధతిని ఏ విధంగా వాళ్ళు అవలంబించేలా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ టీడీఎఫ్ వారు మనకు కొన్ని యంత్రాలని, యంత్ర పరికరాలని ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పటి వరకు మనం వాడుకొని తర్వాత ఆ పరికరాన్ని తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పాల్సి ఉంటుంది. అదే కాకుండా కొంత తక్కువ అమౌంట్లో కొన్ని ఇంకా వేరే పరికరాలు కూడా ఉన్నాయని చెప్పారు, వాటిని కూడా మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇది అయిపోయిన తర్వాత వెంటనే మనం కలుపుకు ఎలాంటి కెమికల్ లేకుండా ఈ పౌడర్ వేయడం ద్వారా ఈ కలుపు నివారణ చేసుకోవడం కోసం ఇది కూడా ఒక మంచి అవకాశం మనకు కల్పిస్తున్నారు. కాబట్టి వీరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మన వ్యవసాయ అధికారి గారికి ప్రత్యేకంగా నమస్కారం తెలుపుతూ ఇలాంటి మంచి మంచి ఉపయోగాలు, ఇలాంటి అవకాశం ఉన్నటువంటి ప్రతి కూడా రైతులు వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్. ఇంకో సంతోషకర విషయం ఏంటంటే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం జై కిసాన్ ద్వారా మేము ఫస్ట్ ఫేజ్లో 25 గ్రామాలను దత్తత తీసుకుంటున్నాము. ఎవరైతే రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తారో వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి టీడీఎఫ్ వారు ముందుకు రావడం జరిగింది. సో ఏవో గారికి చిన్న విజ్ఞప్తి ఏంటంటే ఈ 25 విలేజ్లో ఫస్ట్ ఫేజ్లో మేము ముసాద్ కూడా ఎంచుకోవడం జరిగింది. సో సార్, మీరు ఒక 10 ఫార్మర్స్ మాకు అందిస్తే, అంటే ఎవరైతే ప్రకృతి వ్యవసాయం సైడ్ అడుగులు వేద్దాం అనుకుంటున్నారో వారికి ఈ టీడీఎఫ్ జేపీసన్ ద్వారా మొత్తం సహాయ సహకారాలు అందిస్తాము. ముఖ్యంగా ఏంటంటే సాయిల్ టెస్టింగ్ నుంచి విత్తనాలు కూడా, అదేవిధంగా ఇప్పుడు మనకి పనిముట్లు ఆల్రెడీ వచ్చేసినాయి. సో ఇంకా 15 రోజుల్లో ఇంకా వేరే మిషన్స్ కూడా అందుబాటులో రావడం జరుగుతుంది. సో రైతులు ఎవరైతే మీరు ఉత్సాహంగా ఉన్నారో, ఎవరైతే మీరు ప్రకృతి వ్యవసాయం చేయాలనుకుంటున్నారో మనకి టీడీఎఫ్ జేకే సెంటర్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నా, లేకపోతే సార్కి మీ యొక్క విషయం తెలియజేసినా కూడా మేము వాళ్ళని సెలెక్ట్ చేసేసి, సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళకి ఏ విధమైన సహాయ సహకారాలు అవసరమో మేము టీడీఎఫ్ ద్వారా అందిస్తాము. ఎందుకంటే ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు స్టేట్ వైడ్ ప్రాజెక్ట్ లాగా మేము ఎంచుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి, అదేవిధంగా మన ప్రొఫెసర్ మన జయశంకర్ యూనివర్సిటీ నుంచి మనకి మొత్తం సహాయ సహకారాలు అందుతాయి. సో దయచేసి రైతులారా ఈ యొక్క అవకాశం అన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జీవితం గత చాలా రోజులుగా రైతులందరూ కూడా పంట మార్పిడి చేసుకోవాలి, ఒక్కటే పంట వేస్తే మన భూసారం కోల్పోతుంది, రైతులకు కూడా ఆదాయం ఎక్కువ లేదనేటువంటి సమస్య మనకు వస్తున్నాయి. కాబట్టి సంస్థ వారికి మేము విజ్ఞప్తి చేసేది రైతుల తరఫున ఏంటంటే ఈ కోతుల బెడద, వన్యప్రాణుల బెడద తగ్గించడానికి ఇప్పుడు సోలార్ ఫెన్సింగ్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. సో సంస్థ నుంచి మనకు వీలైనంత సాధ్యమైనంత వరకు అది ఏదో ఒక విధంగా ఒక పైలట్ ప్రాజెక్ట్గా కొంతమంది రైతులను వారి యొక్క పొలాలను ఎన్నుకొని ఈ సోలార్ ఫెన్సింగ్ అనేది ఇప్పించినట్లయితే రైతులు ఇతర పంటలకు, ముఖ్యంగా కూరగాయలు కానీ అంతర పంటలకు సంబంధించి
అపరాలు కానీ ఇంకా ఏదైనా కమర్షియల్ పంటలు ఏదేసుకున్నా వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి దయచేసి మన ఎన్జిఓ గారిని అదేవిధంగా వారి సెక్రెటరీ గారిని విజ్ఞప్తి చేసేది ఏంటంటే రైతుల తరఫున కొంతమంది రైతులను ముందుగా పైలట్ కొంతమంది రైతులను చూస్ చేసుకొని అది ఒక సోలార్ ఫెన్సింగ్ ఒకటి ఇచ్చినట్లయితే అది కూడా వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తాం. ఇప్పుడు వరి వ్యవసాయం అనేది 4 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి వరి అనేది పాజిబుల్ అవుతుంది. ఎకరం ఉన్న వాళ్ళు వారు వరి వేసి అందులో ఏం పడలేక దాన్ని నిర్జీవం విడిచిపెట్టే టైం ఎందుకు రైతులు అంటే మెయిన్ కోతులు మళ్ళీ ఒకటి పందులు. పందులు అంటే ఏం కదా, కోతులు అంటే విపరీతమైన దాడి ఉంటుంది. దాంతో వాళ్ళకి పంట వేయాలంటేనే భయం అవుతుంది. పంట వేయాలంటే పెట్టుబడి ట్రాక్టర్ నుంచి మూలం అయితే లాస్ట్ మార్కెట్ దాకా కూడా పెట్టుబడి తురులు. ఆ మార్కెట్ రేట్ వచ్చేవారికి ఇక్కడ మంచి పంట టైంలో కోతులు పెరిగేసి లాస్ వేస్తుంది. లాస్ వేస్తుంది చిన్న రైతులకు సోలార్ కానీ ఫస్ట్ కొంతమంది రైతులు ఇంకా చేసుకున్న రైతులకు ఇంక్రిమెంట్గా చేసుకుని విత్తనాలు వ్యవసాయ శాఖ ద్వారా కానీ మంచి ఇచ్చి పంట ఇచ్చిందంటే వాళ్ళు ఇంకో ఎకరం 2 ఎకరాలు చిన్న రైతులైనా వాటి దృష్టికి వెళ్ళిపోతుంటారు. ఆ వైపుకి వెళ్ళిపోతుంటారు. వరి అనేది ఎకరంలో వేసుకొని పంట ఇచ్చి కుటుంబాన్ని పోషించేస్తే ఉండదు. చిన్న రైతులకు ఇటువంటి సబ్సిడీ కానీ ఇప్పుడు ఇక్కడి నుండి ఏదైనా అవకాశం ఉంటే కల్పిస్తే వాళ్ళు ఆర్థికంగా కూడా నిలుదొక్కడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ రంగం మీద కొద్దిగా ఉన్నది కానీ లాభం ఉన్నదని ఆశపడడానికి అవకాశం అది అయితే ఇంతకుముందు చెప్పినట్టు మనం ముసాద్ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నాం టీడీఎఫ్లో జగేసిన ద్వారా. సో ఇంతకుముందు అన్నట్టు ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉంటారో సో మా ఉద్దేశం కూడా ఏంటంటే సపోజ్ ఒక మీ దగ్గర 5 ఎకరాలు ఉన్నా ఒక 10 ఎకరాలు ఉన్నా కూడా ఏంటంటే ప్రకృతి వ్యవసాయం ఒకసారి చేయాలంటే కూడా కష్టమవుతుంది. సో మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే ఫస్ట్ ఎకరం కానీ మీరు ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత ఫస్ట్ కూరగాయలు పండియండి అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ మీరు తింటే మీ ఆరోగ్యం ఫస్ట్ బాగుంటుంది. సో మీరు ఒకసారి గట్టి అయిన తర్వాత మీలా కూరగాయలు వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇంతకుముందు చెప్పినట్టే ఎస్పెషల్ మన ముసలాదు మండలం కానీ ఏంటంటే కోతుల బెడద చాలా ఉన్నది. అదే వన్యప్రాణుల బెడద కూడా చాలా ఉన్నది. సో ఇది అధిగమించడానికి ఏంటంటే ఇప్పుడు రైతుల విజ్ఞప్తి మేరకు సోలార్ ఫెన్సింగ్ ఎక్విప్మెంట్ ఇవ్వమని అడుగుతూ ఉన్నారు. తప్పకుండా మీ యొక్క రిక్వెస్ట్ మేము కన్సిడర్ చేసుకొని టీడీఎఫ్ జకిసన్ ద్వారా మేము రానున్న రోజులు అతి మోస్ట్లీ ఒక 1 మంత్లో ఎవరైతే ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తారని రిజిస్టర్ చేసుకుంటారో సో వారికి ఫస్ట్ ఫేజ్లో అనమాట 2 కానీ 3 కానీ 4 కానీ వారికి తప్పకుండా ఈ యొక్క సోలార్ ఫెన్సింగ్ ఇవ్వడానికి మేము ముందుంటామని తెలియడం జరుగుతుంది. దాని ఇంకో స్పెషల్ ఏంటంటే యాక్చువల్లీ హెవీ మోడల్ ఎకరం ఎంత పడుతుంది? లీటర్ పడుతుంది డబ్బులు పెట్టుకోవాలి. అది ఏదైతే ఇంకోటి ఏంటంటే మిషన్స్ మీ కాబట్టి కాపాడుతుంది కదా. ఇది కూడా ఏంటంటే ఒకరికి ఒకరికో ఇద్దరికి అవగాహన కల్పించి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళకి పత్తి చేను అయితే లోపడిపోతుంది. వారి ఏంటంటే మంచి మంచి